డిజిటల్. ఆరోగ్యం అంటే శారీరకంగా ఏ జబ్బు లేకపోవడం అని చాలామంది అనుకుంటారు. కానీ మానసికంగా కూడా ఏ సమస్య లేనప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. మనసులో కలిగే ఎన్నో భావాలను మనం సాధారణంగా మాటల ద్వారా వ్యక్తపరుస్తాం. కానీ పిల్లలు అయితే వారిలో కలిగే భావాలు వారి భాషకు అందక ఏడుపు, కోపం, బాధ మొదలైన రకాలుగా వ్యక్తపరుస్తారు. ఇలా పిల్లలు ఏడుస్తుంటే, అల్లరి చేస్తే మానసికంగా మనము ఆందోళనకు గురి అవుతుంటా. అసలు కొందరు పిల్లలు ఎందుకు చదువులు వినకంజ వేస్తున్నారు? అతిగా ఎందుకు అల్లరి చేస్తున్నారు? అసలు వాళ్ళు ఎలాంటి మానసిక సమస్యలు వస్తున్నాయి? నిత్య జీవితంలో చికాకు పడుతున్న ఇటువంటి మానసిక సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను న్యూరో సైకాట్రిస్ట్ డాక్టర్ ఏ విశాల్ గారిని అడిగి తెలుసుకుందాం. పిల్లల్లో ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయి? పిల్లల్లో మనం చాలా రకాల మానసిక సమస్యలు చూస్తుంటాం. కాకపోతే మనకేంటంటే చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే ఈ సమస్యలు గుర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా మన చిన్నపిల్లల్లో చూసే సమస్యలు ఏంటంటే ఈ చదువులో వెనుకబడడం ఒకటి, రెండోది ఏంటంటే ఈ బుద్ధి మాంద్యం. చాలామంది పిల్లలు ఏంటంటే ఈ తెలివి కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఈ బుద్ధి మాంద్యం అనే సమస్య వస్తుంటుంది. తర్వాత కొందరిలో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎదుటి వ్యక్తితోని భావ వ్యక్తీకరణ చేయలేకపోవడము, తర్వాత వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ చేయకపోవడం వల్ల కమ్యూనికేషన్ దెబ్బతినడము, తర్వాత తోటి పిల్లలతో సరిగా ఆడుకోలేకపోవడము, వాళ్ళు డే బై డే అంటే ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్ అంటే సోషల్ మింగ్లింగ్ అంటే మిగతా పిల్లలతో కలవలేకపోవడం, ఇది ఒక ఆటిజం అనే ఒక వ్యాధి ఉంటుంది. ఇది కూడా మనం మానసిక వ్యాధిగా చెప్పవచ్చు. తర్వాత పిల్లల్లో లెర్నింగ్ డిజార్డర్స్, మనం చాలామంది పిల్లల్లో లెర్నింగ్ డిజార్డర్స్ చూస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చదువులు వెనకబడడం అంటే ఈ స్కాలిస్టిక్ స్కిల్స్ లోపిస్తుంటాయి. వీటిని మనం ఏంటంటే లెర్నింగ్ డిజార్డర్స్, లేకపోతే మనం కొన్ని వివిధ టెక్నికల్ టర్మ్స్లో పిలుస్తుంటాం. ఒకటి డిస్లెక్సియా అంటారు. డిస్లెక్సియా అంటే వాళ్ళు ఏంటంటే బోర్డు పైన వాళ్ళు అక్షరాలని గుర్తుపట్టలేకపోతుంటారు అనమాట, అంటే కన్ఫ్యూజన్ అవుతుంటారు. ఇప్పుడు సిమిలర్ అక్షరాలు, ఉదాహరణకు నాకు బి డి అని సేమ్ అంటే కొద్దిగా వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతుంటారు. లేకపోతే ఏంటంటే మనకి ఇంకా కొన్ని 6-9 కన్ఫ్యూజన్ అవుతుంటారు. తర్వాత ఈ లెర్నింగ్ డిజార్డర్స్ ఉన్న పిల్లలు, ఇప్పుడు ఇందాక డిస్లెక్సియా ఉన్న పిల్లలు ఏంటంటే పదాలను ఇండివిజువల్గా చదవగలుగుతారు, కానీ ఆ పదాలు అనేవి ఒక వాక్యంలాగా రాసినప్పుడు, బోర్డు పైన రాసినప్పుడు చదవలేక కన్ఫ్యూజన్ అవుతుంటారు. వీటిని ఏంటంటే మనం రీడింగ్ సమస్యలు అంటాము. కాబట్టి ఇది డిస్లెక్సియా అనేది ఒక మానసిక సమస్య. కొందరు డిస్గ్రాఫియా అని ఉంటుంది. కొందరు ఏంటంటే వాళ్ళు సరిగా మనం పెన్ను పట్టుకొని అక్షరాలు సరిగా రాయలేకపోతుంటారు. కండరాల బలం అవన్నీ బాగానే ఉన్నా కానీ వాళ్ళలో ఈ ఎదుగుదల సరిగా లేకపోవడం, లేకపోతే ఏంటంటే కొన్ని సమస్యల వలన ఈ పెన్ను పట్టుకొని సరిగా రాయలేకపోతుంటారు. దీన్ని మనం ఏంటంటే డిస్గ్రాఫియా అని అంటాము. తర్వాత డిస్కాలిక్యులా అంటే ఏంటంటే మనకు ఏంటంటే కొందరు క్యాలిక్యులేషన్స్, ముఖ్యంగా ఏంటంటే ఈ సబ్స్ట్రాక్షన్ కానీ అంటే ఈ తీసివేతలు కానీ, కూడికలు కానీ, ఈ గుణించడం కానీ, తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ నంబర్ సంబంధించిన సమస్యలు రావడము, దీన్ని డిస్కాలిక్యులా అంటాము. తర్వాత మనం ఇంకా కొన్ని సమస్యలు తీసుకున్నట్లయితే కొందరికి రీడింగ్ సమస్యలు కానీ, లేకపోతే రైటింగ్ సమస్యలు కానీ, ఇలాంటి లెర్నింగ్ డిజార్డర్స్ అనేవి మనం పిల్లల్లో చూస్తాం. వీటిని కూడా మనం మానసిక సమస్యలుగానే పరిగణిస్తాము. తర్వాత పిల్లల్లో అతి అల్లరి, చాలామంది పిల్లల్లో బాగా అతిగా అల్లరి చేస్తుంటారు. ఎందుకంటే చాలా హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తుంటారు. ఒక బెంచ్ పై నుంచి ఇంకో బెంచ్ పైకి దూకడము స్కూల్లో, తర్వాత పిల్లల్ని కొట్టడము, లేకపోతే కుదురుగా కూర్చోకపోవడము, వీళ్ళలో కొన్నిసార్లు ఏంటంటే బాగా మితిమీరిన అల్లరి అనేది ఉంటుంది. దీన్ని మనం హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ అంటాం, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాము. వీళ్ళలో ఏంటంటే శ్రద్ధ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంటుంది. తర్వాత బాగా హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే తోటి పిల్లలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత ఇంకా పిల్లలు మనం చూస్తున్నట్టే నైట్ పడుకున్నప్పుడు ఏంటంటే పక్క తడుపుతుంటారు. ఈ ఒక 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఏంటంటే పిల్లలకి ఏంటంటే ఈ బ్లాడర్ కంట్రోలింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంటుంది. కానీ కొందరు పిల్లలు ఏంటంటే ఈ బ్లాడర్ కెపాసిటీ పెరగకపోవడం వల్ల నైట్ బట్టల్లోనూ మూత్రం పోసుకుంటుంటారు. సో ఇది కూడా ఏంటంటే మనకు చాలామంది కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి వలన ఈ పిల్లల్లో ఈ నిద్రలో మూత్రం పోసుకోవడం జరుగుతుంటుంది. ఇది కూడా మానసిక సమస్య ఏంటంటే పరిగణిస్తాము. తర్వాత చాలామంది పిల్లలు నత్తి వస్తుంటుంది, అంటే నలుగురిలో మాట్లాడలేకపోతుంటారు. వాళ్ళు ఏంటంటే ఇంట్లో బాగానే మాట్లాడతారు కానీ
సడన్ గా బయటకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ పీర్ గ్రూప్ తో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అంటే సేమ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళతో మాట్లాడొచ్చినప్పుడు కానీ, లేదా బయట బంధువులతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళకి నత్త అనేది వస్తుంటుంది. ఇది కూడా ఏంటంటే మనం మానసికంగా ఒత్తిడి వలన వచ్చే సమస్య కాబట్టి మానసిక ఒత్తిడి కిందిగా తీసుకుంటాము. తర్వాత పిల్లలు ఏంటంటే కొన్నిసార్లు నిద్రలో ముఖ్యంగా భయంకరమైన కలలు పడుతుంటాయి, వీటిని నైట్ మేర్స్ అంటాము. ఈ భయంకరమైన కలలు పడ్డప్పుడు కూడా ఏంటంటే పిల్లల్లో ఒక భయం అనేది వచ్చి వాళ్ళు సడన్ గా ఉలిక్కి పడుతుంటారు. తర్వాత నైట్ టెర్రర్స్ అంటారు. నైట్ టెర్రర్స్ అన్నప్పుడు ఏంటంటే కొందరు ఈ నిద్రపోయిన కొన్ని గంటలకు ఏంటంటే సడన్ గా ఉలిక్కి పడి అది భయానకమైన భయపడి లేస్తుంటారు. ఈ నైట్ టెర్రర్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సడన్ గా గుండె దడదడ కొట్టుకోవడము, ఇంకా ఊపిరి ఎక్కువ తీసుకోవడము, ఇంకా తర్వాత సడన్ ఏడ్ చేయడము ఇట్లాంటివి చేస్తుంటారు. సో ఇది కూడా పిల్లల్లో ఒక వచ్చే మన ఒత్తిడి వలన వచ్చే మానసిక సమస్య. పిల్లల్లో బుద్ధిమాంద్యం రావడానికి కారణాలు ఏమిటి? ఇప్పుడు బుద్ధిమాంద్యం అంటే మామూలుగా చాలా మందిలో ఏంటంటే పిల్లల్లో మనం ఇప్పుడు చూస్తున్న సమస్య ఏంటంటే బుద్ధిమాంద్యం. ఈ బుద్ధిమాంద్యం ఏంటంటే మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు యొక్క పిండం ఎదుగుదల లోపించినప్పుడు బ్రెయిన్ అనేది ఎదుగుదల సమస్య అనేది ఏర్పడుతుంది. సో ఈ ఎదుగుదల సమస్య రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు సరైన పోషక పదార్థాలు తీసుకోకపోవడం, ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ కానీ, విటమిన్ B12 కానీ, తర్వాత ఈ విటమిన్ డి లెవెల్స్ కానీ తగ్గినప్పుడు మనకు నాడికణాల ఎదుగుదల లోపం ఉంటుంది. తర్వాత ఐరన్ ఫోలిక్ యాసిడ్, చాలామందికి ఏంటంటే మనము ప్రెగ్నెంట్ టైంలో ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కంపల్సరీ తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు కూడా బుద్ధిమాంద్యం రావడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనకు తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లోడికి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఏదైనా తల్లికి ఇన్ఫెక్షన్ వచ్చినా పిల్లోడికి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మనకు ఈ బుద్ధిమాంద్యం అనే సమస్య రావడానికి అవకాశం ఉంది. తర్వాత గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఆల్కహాల్ తీసుకోవడం కానీ, కొందరు ఏంటంటే జరద, గుట్కా, ఈ తంబాకు లాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా ఆ పిండం పైన ఈ మత్తు పదార్థాలు ఎఫెక్ట్ పడి బిడ్డ ఎదుగుదల నశిస్తుంది. తర్వాత కొన్ని రకాల ఇప్పుడు డెలివరీ అయ్యే టైంలో కూడా కొందరు పిల్లలకి ఏంటంటే తల గాయాలు జరగడం కానీ, లేకపోతే ఏంటంటే సరి అయిన ఆక్సిజన్ అందినప్పుడు కూడా ఈ బుద్ధిమాంద్యం సమస్య అనేది ఏర్పడుతుంది. తర్వాత బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కూడా పోషక పదార్థాల లోపం వల్ల కూడా కొందరికి ఈ బుద్ధిమాంద్యం సమస్య రావడానికి అవకాశం ఉంది. కొందరు జెనెటికల్గా అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కొన్ని రకాల నాడీ సంబంధమైన వ్యాధులు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు జన్యుపరంగా వస్తుంటాయి. దీనివల్ల కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది. అంటే ఈ బుద్ధిమాంద్యాన్ని మనం గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఐక్యూ టెస్ట్ అని మనం చేస్తాము. ఈ ఐక్యూ టెస్ట్లు ఏంటంటే మనకు 3 రకాలుగా ఉంటుంది, 1-4 రకాల వరకు ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు తొలుత మనం 70% అంటే ఒక స్కోర్ వరకు మనము ఒక స్కోర్ 70 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఏంటంటే మనము నార్మల్ పర్సన్స్గా మనం అంటాం. అదే ఈ 70 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఏంటంటే దాంట్లో 3 కేటగిరీలు డివైడ్ చేస్తాము. ఒకటి మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ ప్రొఫౌండ్ అని. ఈ 4 రకాల్లో ఏంటంటే వాళ్ళకు తీవ్రతంగా అంటే మైల్డ్ అనేది చాలా తక్కువ తీవ్రత ఉంటుంది. ఈ వీళ్ళని ఏంటంటే మనం కొంచెం 10th క్లాస్ వరకు చదివించడానికి అవకాశం ఉంటుంది. ఈ మోడరేట్ వాళ్ళు ఏంటంటే కొంచెం చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్థితి ఉంటుంది. కానీ ఈ సివియర్ వాళ్ళు ఏంటంటే కొంచెం బెడ్ రిటర్న్ అయి ఉంటారు, కొంచెం వాళ్ళు ఏంటంటే మరీ అంత వర్క్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండదు. ఇక ప్రొఫైండ్ వాళ్ళు మొత్తం బెడ్ రిటర్న్ ఉంటారు అన్నమాట. సో ఇది మన బుద్ధిమాంద్యము. ఈ బుద్ధిమాంద్యానికి ఏంటంటే మనము ఐక్యూ టెస్ట్ దగ్గర వీళ్ళకు కొన్ని టెక్నిక్స్ అంటే మనము వాళ్ళతో వాళ్ళు పని చేసుకునే విధంగా కొన్ని ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా వీళ్ళలో ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆటిజం వ్యాధి అంటే ఏమిటి? ఆటిజం పిల్లల్లో మనకు ఈ ఆటిజం అనేది మనకు చాలామందికి ఏంటంటే ఈ మన సొసైటీలో చాలామంది ఈ ఆటిజం పైన అవగాహన లేదు. ఈ ఆటిజం అనేది ఏంటంటే ఒక చిన్న పిల్లల్లో వచ్చే కమ్యూనికేషన్ సమస్య. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ బుద్ధిమాంద్యంకు ఆటిజంకు చాలామందికి వ్యత్యాసం తెలియక రెండు ఒకటే అనుకుంటారు. బుద్ధిమాంద్యం అనేది ఏంటంటే తెలివి అనేది తక్కువ ఉండడం వలన వచ్చే సమస్య, అంటే ఐక్యూ తక్కువ ఉంటుంది. కానీ ఆటిజం అనేది ఏంటంటే వీళ్ళ ఐక్యూ లెవెల్స్ బాగానే ఉంటాయి కానీ కమ్యూనికేషన్ లోపిస్తుంది. అంటే వీళ్ళకి ఏంటంటే
పుట్టిన తర్వాత ఏంటంటే వీళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ని మనం చూసి మాట్లాడుతున్నప్పుడు మనం ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాం, కన్ను చూసి మాట్లాడుతుంటాం. వీళ్ళలో ఐ టు ఐ కాంటాక్ట్ ఉండకపోవడం ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళలో భావ వ్యక్తీకరణ లోపం. అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు సంతోషం కానీ దుఃఖం కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని స్థితి ఉంటుంది. తర్వాత నలుగురితో కలవలేకపోతుంటారు. ఆ కమ్యూనికేషన్ లోపించడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎవరితో కలవలేకుండా ఒంటరిగా ఉంటారు. కొంచెం వింత వింత శబ్దాలు చేయడము, చేతుల్లో వింత వింత కదలికలతోని వీళ్ళు దూరం అంటే సొసైటీకి దూరంగా ఉంటుంటారు. తర్వాత వీళ్ళు ఏంటంటే కొన్ని మార్పులు సంభవిస్తుంటాయి అన్నమాట. అంటే వీళ్ళు ఏంటంటే మనకు కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడు తట్టుకోలేరు అనమాట. అంటే వాతావరణం చేంజ్ అయినా కానీ, లేకపోతే ఇల్లు చేంజ్ అయినా కానీ, లేకపోతే కొన్ని శబ్దాలు, అంటే వీళ్ళు ఏంటంటే కొన్ని శబ్దాలకు భయపడుతుంటారు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఒక రకమైన స్పీచ్ ప్రాబ్లమ్స్, అంటే ఆ లాంగ్వేజ్ అనేది డెవలప్ కాకపోవడం, అంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు కొన్ని స్పీచ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇవి మనం ఎర్లీ స్టేజ్లో గుర్తుపెట్టినట్లయితే వాళ్ళకి స్పీచ్ థెరపీ కానీ బిహేవియర్ థెరపీ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలామందికి ఏంటంటే అవగాహన లేకపోవడం వలన ఇది ముఖ్యంగా ఏంటంటే 3 సంవత్సరాల పిల్లల్లో మనం బయటపడుతుంది. అప్పుడే మనం దీన్ని గమనించాలి. అంటే పిల్లోడు సరిగా మాట్లాడకపోయినా కానీ, తర్వాత కమ్యూనికేషన్ అంటే మనము ఎదుటి వాళ్ళ సేమ్ గ్రూప్ పిల్లలతో మాట్లాడకపోవడము, కలవలేకపోవడము, ఆడుకోలేకపోవడము, సరిగా ఫుడ్ తీసుకోలేకపోవడము, తర్వాత మనకు భావ వ్యక్తీకరణ చేయలేకపోవడము, సంతోషం కానీ దుఃఖం కానీ అది వ్యక్తపరచకపోవడము, తర్వాత ఒంటరిగా ఉండడము, ఇవన్నీ చూసి మనం ఏంటంటే వాళ్ళని గుర్తుపట్టి ఇది ఆటిజం సమస్య అని మనం మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్ళినట్లయితే వీళ్ళ కొన్ని రకాల మెడిసిన్స్ మందులు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనం వీళ్ళని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి వెంటనే స్పీచ్ థెరపీ, అంటే వెంటనే వీళ్ళంత తొందరగా స్పీచ్ థెరపీ కానీ బిహేవియర్ థెరపీ కానీ మనం ఇచ్చినట్లయితే వీళ్ళలో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయ్యి వీళ్ళ ఫ్యూచర్లో ఏంటంటే ఈ మానసిక సమస్యలు రాకుండా మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. కానీ మన సొసైటీలో ఏంటంటే చాలామందికి ఈ వ్యాధి పైన అవగాహన లేక వీళ్ళని బుద్ధిమాంద్యం కింద అనుకొని వాళ్ళని వదిలేస్తుంటారు. అట్లా కాకుండా ఏంటంటే ఎంత తొందరగా ఎర్లీ ఇంటర్వెన్షన్, అందుకే మన గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్లో మనం ఎంత తొందరగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళలో అంత మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు అతిగా అల్లరి చేయడం, చిరాకు పడడానికి గల కారణాలు ఏమిటి? అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే చాలా మందిలో ఏంటంటే ఈ అటెన్షన్ అనేది తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే ఇలాంటి పిల్లలు ఏంటంటే ఈ శ్రద్ధ ఏకాగ్రత తక్కువ ఉంటుంది. తర్వాత మరి అల్లరి ఎక్కువగా ఉంటుంది. అల్లరి ఎంత ఎక్కువ ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ పక్కన ఉన్న నైబర్స్ కానీ భరించలేనంత అల్లరి ఉంటుంది. అంటే వాళ్ళు ఒకే ప్లేస్లో కంటిన్యూస్గా కూర్చోలేరు. కంటిన్యూస్గా ఏంటంటే ఏదో వస్తూ పడుతుంటారు, ఏదో అల్లరి చేస్తూనే ఉంటారు. తర్వాత వీళ్ళు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. స్కూళ్ళలో ఏంటంటే చిన్న పిల్లల్ని కొట్టడం కానీ లేకపోతే గిల్లడం కానీ చేస్తుంటారు. తర్వాత బెంచెస్ నుంచి అంటే స్కూల్లో బెంచెస్ పైన ఎగరడం కానీ దూకడం కానీ చేస్తుంటారు. సో దీన్ని ఏంటంటే మనము అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీస్ అంటే అంటాము. వీళ్ళలో బాగా ఇంపల్సివ్ ఉంటారు అనమాట ఈ పిల్లలు. ఏంటంటే బాగా కోపంగా ఉంటారు, తర్వాత క్షణికావేశానికి లోన్ అవుతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్కాలిస్టిక్ స్కిల్స్, ముఖ్యంగా వాళ్ళ చదువు అనేది దెబ్బతింటుంది. వీళ్ళలో ఐక్యూ లెవెల్స్ బాగానే ఉంటాయి, కానీ ఈ అతి అల్లరి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ చదువులో వెనకబడము, తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్ లోపించడము, తర్వాత వాళ్ళ అల్లరి వలన పిల్లలు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందిగా మారడము, ఇది దీనివల్ల ఏంటంటే పిల్లల్లో బాగా ఒత్తిడి గురవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ అల్లరి వలన ఏంటంటే వాళ్ళు తిట్టడము కొట్టడం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డిప్రెషన్ గురి కావడము, తర్వాత యాంగ్జైటీ గురి కావడము, తర్వాత వాళ్ళలో ఒక రకమైన విరక్తి భావన రావడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి డిజార్డర్ ఏంటంటే మనం ముందుగానే ఈ 5వ సంవత్సరం నుంచి మనం ఏంటంటే 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో పిల్లల్ని గుర్తుపెట్టాలి. ఇట్లా ఒకవేళ బాగా అతిగా అల్లరి, బాగా చికాకు చేయడము, పిల్లడు ఏంటంటే ఆడుకుంటున్నప్పుడు మామూలుగా ముఖ్యంగా ఏంటంటే ఆట వస్తువులతో సరిగా ఆడుకోకుండా కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడము, ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే మనము సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి చెకప్ చేయించినట్లయితే వీళ్ళకి మనం ముందే ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసి వీళ్ళని ఈ వ్యాధి నుంచి మనము నివారించడానికి అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో నిద్ర సమస్యలు వస్తాయా? పిల్లల్లో నిద్ర సమస్యలు అంటే మనకు చాలామంది ఏంటంటే మనం నిద్ర పోయిన తర్వాత పిల్లలు ఏంటంటే సడన్గా నిద్రలో లేచి భయపడుతుంటారు. కొందరు ఏంటంటే పిల్లలు సడన్గా నిద్రలో నుంచి లేచి ఉలికిపడము, తర్వాత
గుండె దడదడ రావడము, లేకపోతే ఏంటంటే కాళ్ళు చేతులు మనకడము, ఊపిరి ఎక్కువ తీసుకోవడము, కొందరు ఏంటంటే భయానికి టాయిలెట్ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. సో దీంట్లో రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే నైట్ మేర్స్ అంటారు. నైట్ మేర్స్ అంటే ఏంటంటే బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి వాళ్ళ పిల్లలకి. ఏంటంటే కొన్నిసార్లు భయంకరమైన కలలు రావడం వల్ల ఏంటంటే బాగా చాలా భయానికి గురవుతుంటారు. తర్వాత రెండోది ఏంటంటే ఈ నైట్ టెర్రర్స్. నైట్ టెర్రర్స్ అంటే ఏంటంటే మనకు ఈ ఎన్ఆర్ఈఎం స్లీప్ అని ఉంటుంది. ఎన్ఆర్ఈఎం స్లీప్లు ఏంటంటే మనకు కొంచెం స్లీప్ సైకిల్లో మార్పులు జరగడం వల్ల వాళ్ళలో సడన్గా ఏంటంటే భయంకరమైన భయంకరంగా వాళ్ళు భయపడుతుంటారు. ఈ భయపడడం వల్ల ఏంటంటే వాళ్ళు సడన్గా లేచి ఏడవడం కానీ లేకపోతే భయపడడం కానీ జరుగుతుంటుంది. దీన్నే మనం నైట్ టెర్రర్స్ అంటాము. తర్వాత కొందరైతే నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు. ఈ పళ్ళు కొరకడము, తర్వాత కొందరు ఏంటంటే నిద్రలో లేచి నడుస్తుంటారు. దానివల్ల ఏంటంటే పిల్లలకు గాయాలు కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొందరు ఏంటంటే నిద్రలోనే మనకి ఏంటంటే మూత్రం పోసుకోవడం జరుగుతుంటుంది. ఈ మూత్రం పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం సోషల్గా వాళ్ళు ఏంటంటే డిప్రెషన్ గురి కావడం, యాంగ్జైటీ గురి కావడం అనేది జరుగుతుంటుంది. దానివల్ల తల్లిదండ్రులకు కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. కొందరు ఏంటంటే నిద్రలో కాళ్ళు వదిలిస్తుంటారు. తర్వాత కొందరు ఏంటంటే నిద్రలో ఏంటంటే మాట్లాడుతుంటారు. సో ఇలాంటి పిల్లల్లో నిద్ర సమస్యలు వస్తుంటాయి. ఇవన్నీ మనం మానసిక సమస్యల కిందకి తీసుకుంటాము. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాల మందుల ద్వారా, మనము కౌన్సిలింగ్ ద్వారా, తర్వాత కొన్ని చికిత్సా మార్గాల ద్వారా మనం వీళ్ళని నయం చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో నత్తి ఎందుకు వస్తుంది? చాలామంది పిల్లల్లో మనము నత్తి, ఈ మనము నత్తి కానీ లేకపోతే స్టామరింగ్ అంటాము. సో ఇలాంటి సమస్య అనేది మనం ఫ్రీక్వెంట్గా చాలామంది పిల్లల్లో చూస్తున్నాం. ఎవరైతే చిన్నప్పటి నుంచి చాలామంది ఒంటరిగా పెరగడం కానీ, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించడం కానీ, లేకపోతే నలుగురు బయటకు వెళ్ళినప్పుడు నలుగురిని చూసినప్పుడు భయపడుతుంటారు, దీన్ని కొన్ని ఫోబియాస్ అంటాం. ఈ ఫోబియాస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు నలుగురు కలవగానే లేకపోతే ఫ్రెండ్స్ ఉండగానే వాళ్ళు ఏం చేస్తుంటారంటే భయపడి ఏం చేస్తుంటారంటే మాటలు నత్తి నత్తిగా మాట్లాడుతుంటారు. తర్వాత కొన్ని పదాలు పలకలేకపోతుంటారు. తర్వాత దానివల్ల ఏంటంటే వాళ్ళు షై ఫీల్ అయిపోయి ఏంటంటే సొసైటీకి దూరంగా ఉండడము, ఇంకా యాంగ్జైటీ గురి కావడము, తర్వాత డిప్రెషన్ గురి కావడం జరుగుతుంటుంది. సో ఈ దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడో సమస్య ఉంది మనమని భయపడుతుంటారు. సో ఇలా వీళ్ళకి ఏంటంటే కొంచెం స్పీచ్ థెరపీ, అంటే మనము స్పీచ్ థెరపీతో పాటు వీళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసడానికి కౌన్సిలింగ్స్, కొన్ని మందులు ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే ఈ నత్తి సమస్యను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి యుక్త వయస్సు మరియు పిల్లల్లో ఆత్మహత్యలు అనేవి ఆలోచన వస్తూ ఉంటాయి, మరి అవి ఎందుకు వస్తాయి సార్? మరి దీనికి నివారణ ఎలా చేస్తారు సార్? ఈ యుక్త వయస్సు ఈ మధ్య కాలంలో ఏంటంటే మనం పిల్లలు కానీ అంటే చాలా మంది ఏంటంటే ఈ ఆత్మహత్య ఆలోచనలు అనేవి ఏంటంటే పెద్దవాళ్ళలో మనం ఇంతకుముందు చూసేవాళ్ళం, కానీ ఈ మధ్యన ఈ టీనేజ్ కానీ పిల్లల్లో కానీ ఈ సూసైడ్ టెండెన్సీస్ బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సూసైడ్ టెండెన్సీస్ పెరగడానికి కారణం ఏంటంటే పిల్లల్లో ఏంటంటే అధికారాభం కూడా ఒక సమస్యగా మారుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదన్నా వస్తువు ఇవ్వకపోతే లేకపోతే కొని ఇవ్వకపోతే మేము చనిపోతాము, మీకు చనిపోయిన తర్వాత మా బాధ మీకు తెలుస్తుంది అని భయపెట్టడం కొందరు పిల్లలు చేస్తున్నాము. తర్వాత కొందరు ఏంటంటే బాగా అతి ఒత్తిడి వలన, ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ తిట్టడము కొట్టడము లేకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ దొరకకపోవడం వల్ల కూడా చాలామంది పిల్లలు డిప్రెషన్ గురవుతున్నారు. ఈ స్కూల్ ఎందుకు రానుమాట కూడా కొందరు పిల్లలు ఏంటంటే సరిగా మేము పాస్ కాలేదని, తర్వాత కొందరు ఏంటంటే హోంవర్క్ సరిగా చేయలేక, తర్వాత వాళ్ళలో ఒక స్కాలిస్టిక్ స్కిల్స్, ముఖ్యంగా ఏంటంటే ఇందాక అనుకున్నట్టు ఏంటంటే మన కొందరిలో వాళ్ళ లెర్నింగ్ డిజార్డర్స్ ఉంటాయి, డిస్లెక్సియా కానీ డిస్గ్రాఫియా కానీ లేకపోతే ఇంకోటి ఏంటంటే కొంచెం మెంటల్ రిటార్డెడ్ పిల్లలు ఉంటారు, తర్వాత ఇట్లాంటి ఆర్టిజం పిల్లలు, తర్వాత ఏడిఎస్డి పిల్లలు. ఏంటంటే వాళ్ళు ఏంటంటే మామూలు పిల్లల్లాగా వాళ్ళు ఏంటంటే చదవలేకపోతుంటారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మామూలు పిల్లలే చదవలేకపోతున్నామని ఒక డిప్రెషన్ గురి అయ్యిందంటే వాళ్ళు చాలామంది పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు. తర్వాత ముఖ్యంగా ఇలాంటి పిల్లలకి ఏంటంటే పేరెంట్స్ అనేది స్నేహపూర్వకంగా ఉండాలి. ఈ పిల్లల్లో మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని వెన్ను తట్టి ప్రోత్సహించాలి, నాన్న నేను ఉన్నాను అని ఒక ధైర్యం చెప్తుందంటే ఈ పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు ఏంటంటే వాళ్ళు తెలిసి తెలియని వయసు కాబట్టి వాళ్ళు కోపంగా రియాక్ట్ అవుతుంటారు, వాళ్ళు పరుషంగా బిహేవ్ చేస్తుంటారు. కానీ వాళ్ళలాగానే పేరెంట్స్ కూడా బిహేవ్ చేసినట్లయితే పిల్లలు ఏమవుతుందంటే డిప్రెషన్, ఇంకా మొండితనం అనేది పెరిగి ఇంపల్సివ్నెస్, అంటే ఆ క్షణికావేశంలో కూడా చాలామంది ఏంటంటే ఈ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఏంటంటే మరీ దురుసుగా బిహేవ్ చేయకుండా, మరీ మొండి పట్టు కాకుండా వాళ్ళ పిల్లల్ని ఏంటంటే మంచి మాటలతో, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అంటుంటారు ఏంటంటే మంచి మాటలు చెప్పినా వినట్లేదు అంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే స్నేహపూర్వకంగా
తర్వాత వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లు, దాని వలన చెడు పర్యవసనాలు, అంటే ఇప్పుడు అతిగా స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళకి కానీ లేకపోతే అతిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని, చదవట్లేదని పేరెంట్స్ అనేది తిడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఈ లవ్ ఫెయిల్యూర్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ టీనేజ్లో ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే ఒక 20-25 తర్వాత ఈ లవ్ అనేది ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో ఈ టీనేజ్లోనే ముఖ్యంగా 15 ఇయర్స్ దాటిన వాళ్ళలోనే మనం ఈ ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే తల్లిదండ్రులు మందలించినప్పుడు ఏమవుతుందంటే క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సో నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే పేరెంట్స్ అనేది వాళ్ళకు స్నేహపూర్వకంగా ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకా ఈ మధ్యకాలంలో ఈ మత్తు పదార్థాలు ముఖ్యంగా ఏంటంటే స్కూల్ ఏజ్ నుంచి ఈ మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుంది. ఆల్కహాల్ కానీ, ఈ తర్వాత గంజాయి కానీ, సిగరెట్ కానీ ఈ చిన్నపిల్లల్లోనే చాలా మందిలో అలవాటుగా మారుతుంది. దీనివల్ల కూడా ఏంటంటే పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు ప్రేరేపణకు తోడ్పడుతున్నాయి. కాబట్టి ఏంటంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ వాళ్ళని ఒక కంట కనిపెడుతూ చెడు స్నేహానికి దూరంగా ఉంచుతూ వాళ్ళని మంచిగా గైడ్ చేస్తే మనం ఏంటంటే ఈ సొసైటీలో వాళ్ళపైన ఈ మానసిక ఒత్తిడి పడకుండా ఈ ఆత్మహత్య ఆలోచన నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ టైం ఇవ్వడం పిల్లలకి ఏంటంటే డైలీ ఒక హాఫ్ అవర్ అయినా 1 అవర్ అయినా వాళ్ళతో కూర్చొని వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. దాన్ని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఏం సమస్య ఉంది, ఎందుకు వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని మాట్లాడడం జరిగితే వాళ్ళు ఈ ఆత్మహత్య ఆలోచనలు మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆత్మహత్య ఆలోచనలనే కాదు వాళ్ళలో యొక్క మోరల్ కెపాసిటీ కూడా మనం పెరగడానికి అవకాశం ఉంటుంది. పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్ వస్తాయా? పిల్లల్లో ఆందోళన అంటే డిప్రెషన్ అనేది పిల్లల్లో కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే ఈ ఆందోళన కానీ లేకపోతే డిప్రెషన్ కానీ ఓన్లీ పిల్లలు పెద్దలనే వస్తుంది, పిల్లల్లో రాదు అనుకుంటారు. కానీ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న దాంట్లో ఏంటంటే ఈ చాలామంది పిల్లలు ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్లో అంటే టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఈ కాంపిటీషన్లు కానీ తగ్గట్టుగా పెరగాలి అంటే సరిగ్గా చదవాలి అని ఒత్తిడి తీసుకురావడం అనేది చూస్తున్నాము. దీనివల్ల ఏమైందంటే వాళ్ళలో బాగా తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన ఈ గుండెలో దడదడ రావడము, భయం భయం రావడము, తలనొప్పి రావడము, తర్వాత కడుపులో వికారం రావడము, దమ్ము రావడము, కాళ్ళు చేతులు వనకడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో ఇది ఆందోళన సమస్యలని మనం తల్లిదండ్రులు గుర్తించాలి. వీళ్ళు గుర్తించి ఏంటంటే వీళ్ళకు కొంచెం స్ట్రెస్ రిలాక్సేషన్ అంటే కొన్ని జాకబ్సన్ మధ్య రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి, అలాంటి ఫ్రీక్వెంట్గా నేర్పించడము, తర్వాత ప్రాపర్ ఫుడ్ అంటే ఆహారం కరెక్ట్ టైంకు తీసుకునే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడము, తర్వాత వాళ్ళకు రెగ్యులర్గా వ్యాయామం ఎక్సర్సైజ్ చిన్నప్పటి నుంచి నేర్పించడము, తర్వాత పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ యాంగ్జైటీని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. కొందరు డిప్రెషన్ అంటే ఈ చిన్నపిల్లలు కూడా డిప్రెషన్ అనేది మనం చూస్తున్నాము. ఈ డిప్రెషన్ వల్ల ఏంటంటే ఆత్మహత్యలకు ప్రేరేపణ జరగడానికి అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే డల్గా ఉండడము, ఎవరితో మాట్లాడలేకపోవడం, మాట్లాడకుండా ఒక్కరిగా ఉండడము, రాత్రి నిద్ర సరిగ్గా పోకపోవడము, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, ఏ పని పైన ఇంట్రెస్ట్ లేకపోవడము, మెల్లిమెల్లి సొసైటీకి దూరంగా ఉండడం జరుగుతుంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం చైల్డ్హుడ్ డిప్రెషన్ ఏంటంటే మనం ఏంటంటే తల్లిదండ్రులు గమనించి వాళ్ళకి ఏంటంటే ఒక సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈ సమస్యని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు అధునాధునమైన వైద్య సదుపాయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళకి ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. పిల్లల మానసిక సమస్యలకు చికిత్స మార్గాలు ఏమిటి? చిన్నపిల్లల్లో చాలా మటుకు ఏంటంటే మానసిక సమస్యలకు మనం చికిత్స చేయడానికి అవకాశం ఉంది. అంటే మనం ఏంటంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా అవసరం మానసిక సమస్యలకు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మనం ఆటిజం తీసుకున్నాం అనుకోండి, మనం ఈ ఆటిజం వ్యాధిని మనము చిన్ననాటి నుండి అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ 3 సంవత్సరాలలో మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం గుర్తించి వీళ్ళకు కొన్ని చికిత్సా విధానాలు ముఖ్యంగా స్పీచ్ థెరపీ, తర్వాత బిహేవియరల్ థెరపీ, తర్వాత వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాల న్యూట్రిషన్ సంబంధించిన మందులు, తర్వాత మనకు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ కావాల్సిన కొన్ని మందులు ఇచ్చినట్లయితే వీళ్ళు ఏంటంటే మనము వ్యాధి తీవ్రతను మనం అప్పుడే కంట్రోల్ చేసి వాళ్ళని ఒక నార్మల్ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు. పూర్తిగా కాకపోయినా నార్మల్ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ చాలామంది మన సొసైటీలో ఏంటంటే అవగాహన రాహిత్యం వలన ఆ జబ్బు ఏంటి అది తెలుసుకునే లోపల జబ్బు అనేది ముదిరిపోతుంది. సో కాబట్టి ఏంటంటే వీటికి ఏంటంటే మనం స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, తర్వాత కొన్ని రకాల మందుల ద్వారా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఇందాక మనం డిస్కస్ చేసాము.
ఇలాంటి డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్టిమ్యులెంట్స్ అనే మందులు ఉంటాయి. ఈ స్టిమ్యులెంట్స్ అనే మందులు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ అనేది పెరిగి వాళ్ళు కుదుటుగా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు వీళ్ళకి ఏంటంటే బాగా అతి అల్లరి ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని యాంటీసైకోటిక్స్ లో డోస్ ఆఫ్ యాంటీసైకోటిక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం వీళ్ళని ఈ సమస్య నుంచి మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకు కూడా కౌన్సిలింగ్ అంటే ఈ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది. ఈ బిహేవియరల్ థెరపీ ద్వారా కోఆపరేటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా వీళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క జబ్బు తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బుద్ధిమాంద్యం, ఈ బుద్ధిమాంద్యం కూడా మనం ఏంటంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసినట్లయితే అంటే చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ బుద్ధిమాంద్యానికి మనకు కొన్నిసార్లు హార్మోనల్ ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే జెనెటికల్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం కొన్ని టెస్టుల ద్వారా కొన్ని రక్త పరీక్షలు తర్వాత కొన్ని క్రోమోజోమ్ అనాలిసిస్ కారియోటైపింగ్ ద్వారా మనం గుర్తించేందంటే వాళ్ళకు తగినంత వైద్య సదుపాయం మనకు ఈ వైద్య సదుపాయం మందులు మనం ఇచ్చినట్లయితే వాళ్ళని మనము నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ చిన్నపిల్లల్లో ఈ సూయిసైడ్స్ మనము సూయిసైడ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ చిన్నపిల్లలు అంటే ముఖ్యంగా ఈ యుక్త వయసు వాళ్ళలో ఈ సూయిసైడ్స్ జరగకుండా ఉండాలంటే వాళ్ళకు ఎర్లీగా మనం వాళ్ళతోని అంటే గుర్తించాలి కుటుంబ సభ్యులు. గుర్తించడంతో పాటు ఎర్లీగా ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఈ ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే ఏమవుతుందంటే మనకు యాంటీ డిప్రెసెంట్ మందులు ఇచ్చినట్లయితే వాళ్ళలో ఆత్మహత్య ఆలోచన మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చాలామంది పిల్లలు వెనకబడి ఉంటారు చదువులో వెనకబడడానికి ఉండడం ముఖ్యంగా కారణం ఏంటంటే లెర్నింగ్ డిజార్డర్స్. వీళ్ళకి లెర్నింగ్ డిజార్డర్స్కి ఏంటంటే మనకు కారణాలు ఏంటి తెలియకపోయినా కానీ మనం వాటికి ఏంటంటే వాళ్ళకు కొన్ని రకాల కౌన్సిలింగ్ మందులు ద్వారా ఏంటంటే మనము ఈ లెర్నింగ్ డిజార్డర్స్ని మనం కంట్రోల్లో పెట్టవచ్చు. ఇలాంటి పిల్లలు ఏంటంటే ముఖ్యంగా ఇంకా అంటే మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఇంకా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ గురి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి డిస్లెక్సియా కానీ డిస్గ్రాఫియా కానీ ఈ రైటింగ్ డిజార్డర్స్ రీడింగ్ డిజార్డర్స్ తర్వాత ఇంకా ఈ కొన్ని లెర్నింగ్ డిజార్డర్స్ని మనము వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ ద్వారా తర్వాత కొన్ని కౌన్సిలింగ్స్ ద్వారా థెరపీస్ ద్వారా మనం రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళని కంట్రోల్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నిద్ర సమస్యలు పిల్లలు ఏంటంటే ఈ నిద్ర సమస్యలకు కూడా ఏంటంటే మనం ఇప్పుడు అధునాతనమైన మందులు అవి అవైలబుల్ ఉన్నాయి. ఈ మనకు బ్యాడ్ డ్రీమ్స్ రాకుండా తర్వాత వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవ్వడము తర్వాత ఈ నిద్రలో నడవడం కొందరు పిల్లలు చేస్తుండే అలాంటి వల్ల కూడా కొన్ని మందులు ఇవ్వడం ద్వారా ఏంటంటే స్లీప్ సైకిల్లో ఒక మార్పులు తీసుకురావడం ద్వారా వాళ్ళు నిద్రలో నడవడం కానీ పళ్ళు కొరకడం కానీ తర్వాత ఇలాంటి సమస్యల నుంచి మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ బట్టల్లో మూత్రం పోసుకోవడం, చాలామంది పిల్లలు ఏంటంటే మనకు ఈ బట్టల్లో మూత్రం పోసుకోవడానికి కూడా మనకి ఇప్పుడు అధునాతనమైన కొన్ని ఈవిప్రమైన మందులు అనే అవైలబుల్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. దాని ద్వారా ఏంటంటే ఈ బ్లాడర్ కెపాసిటీ అండ్ బ్లాడర్ కంట్రోలింగ్ కెపాసిటీ పెంచడము తర్వాత ఇంకోటి వాళ్ళకు స్ట్రెస్ తగ్గడం అంటే చాలామంది ఏంటంటే నిద్రలో మూత్రం పోసుకునే వాళ్ళలో చాలామందిలో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటున్నది. ఈ స్ట్రెస్ తట్టుకోవడానికి ఏంటంటే వాళ్ళకు మనము కొన్ని మందులు ఇవ్వడం చేసినట్లయితే పిల్లల్లో ఈ నాప్టికల్ ఎంజీరిసిస్ లేకపోతే ఈ బట్టల మూత్రం పోసుకోవడానికి మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా మనము ప్రతి మానసిక సమస్యకు మనం ఇప్పుడు చికిత్స మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఎస్పెషల్లీ మెమరీ సమస్యలు, చదువులో వెనకబడే వాళ్ళకి మెమరీ సమస్యలు ఉన్నాయి. ఈ మెమరీ అనేది ప్రతి ఒక్కరికి సేమ్గా ఉంటుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తే మన మెమరీ అనేది అంత ఇంప్రూవ్మెంటెడ్గా కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పిల్లలకు ముఖ్యంగా ఏంటంటే ప్రతినిత్యం పోషక పదార్థాలు అంటే మంచి ఆహార పదార్థాలు అలవాటు చేయడము, మంచి హ్యాబిట్స్ అలవాటు చేయడము, మత్తు పదార్థాలు దూరంగా ఉంచడము ఇట్లాంటివి చేసినట్లయితే మనం పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లల్లోని మానసిక సమస్యలకు నివారణ మార్గాలు ఏమిటి? అంటే మనకి ఇది నివారణ మార్గాలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కాబట్టి. ఈ నివారణ మార్గాల వల్ల ఏమైంది ఏంటంటే మనము కొన్ని మందులు అంటే మనం ప్రతిది మందులతో కాకుండా కొన్ని నివారణ మార్గాల ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏంటంటే మనము పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుండే వాళ్ళకి మంచి పోషక పదార్థాలు ఇవ్వడం అనేది ముఖ్యమైన కాన్సెప్ట్. అంటే వాళ్ళకి ఏంటంటే పోషక పదార్థాలు అంటే ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారు. ఈ చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని, పిజ్జాస్, బర్గర్స్ అని, తర్వాత బయట ఏంటంటే ఆర్టిఫిషియల్ రంగులతో ఇప్పుడు చాక్లెట్స్ లేదా స్వీట్స్ తింటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో మానసిక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది.
తర్వాత ఈ బొమ్మలు ఆట వస్తువులలో కూడా ఏంటంటే కొంచెం పిల్లలకి ఇచ్చే ఆట వస్తువులు కూడా ఏంటంటే దాంట్లో ఈ లెడ్ అనేది ఉంటుంది, భారలోహాలు, ముఖ్యంగా లెడ్ కానీ ఆర్సెనిక్ కానీ తర్వాత మెర్క్యూరీ కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఈ పిల్లల్ని నోట్లో పెట్టుకోకుండా మనం కాపాడాలి. దీనివల్ల ఏమైతే ఆ లెడ్ అనేది కానీ ఆ బార్లో వాళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు, శరీరంలో వెళ్ళినప్పుడు పిల్లలకి ఏంటంటే బుద్ధిమాంద్యం కానీ లేకపోతే వాళ్ళ స్కాలిస్టిక్ సెల్స్, ముఖ్యంగా చదువుకునే కెపాసిటీ తగ్గిపోవడం కానీ జరుగుతున్నది. సో తర్వాత వీళ్ళకి ఆకుకూరలు, ముఖ్యంగా ఏంటంటే పోషక పదార్థాలు ఇవ్వడం, ముఖ్యంగా ఆకుకూరలు ఇచ్చినట్లయితే కంపల్సరీ నిత్యం ఏదో విధంగా వాళ్ళకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ తర్వాత వేరే కూరగాయలు ఇచ్చినట్లయితే వాళ్ళు ఏమవుతుందంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ రావడంతో పాటు ఫోలిక్ యాసిడ్ అనేది లభ్యమవుతుంది. దీనివల్ల ఏంటంటే మనము పిల్లల మానసిక సమస్యల్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విటమిన్ బ్యూటివల్ సప్లిమెంట్స్, తర్వాత డిహెచ్ఏ అంటాం మనము, ఈ డిహెచ్ఏ అనే విటమిన్స్ మనం వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో నాడీ కణాల్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కాబట్టి మనం ముఖ్యంగా ఇట్లాంటి చేపలు కానీ గుడ్లు కానీ తర్వాత మనకు కొన్ని డైరీ ప్రొడక్ట్స్, ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎస్పెషల్లీ ఈ వాల్నట్స్ ఇవ్వడం కానీ తర్వాత బాదాం కానీ పిస్తా కానీ ఇట్లాంటి ఇవ్వడం ద్వారా ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన నాడీ కణాలకు డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల ఏమైతే పిల్లల్లో ఈ బుద్ధిమాంద్యం కానీ జ్ఞాపక శక్తి సమస్యలు నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కంపల్సరీ పిల్లలు ఏంటంటే ఒక గ్లాస్ పాలు కానీ లేకపోతే పెరుగు కానీ కంపల్సరీ తీసుకోవాలి డైలీ. దీనివల్ల ఏమవుతుందంటే కాల్షియం అనేది అందుబాటులో ఉండి ఈ పిల్లల్లో ఈ నాడీ వ్యవస్థ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లల్ని మరీ ఇంట్లో ఉంచకుండా అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడిపిస్తూ ఉండాలి. ఈ క్రీడలు, ముఖ్యంగా ఏంటంటే ఆటలు కానీ క్రీడలు కానీ ఆడిపిస్తే ఏమవుతుందంటే ఈ సూర్యరశ్మి వాళ్ళలో పడి వాళ్ళ మీద పడి వాళ్ళలో విటమిన్ డి తయారయ్యి పిల్లల్లో కొంచెం మానసిక సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అప్పుడప్పుడు ఏంటంటే పిల్లల్ని ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఏదైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం కానీ లేదా వాళ్ళని బయటకు తీసుకెళ్ళడం కానీ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో ఒక సంతోషం అనేది వచ్చి ఈ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ మనం నివారించవచ్చు. తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలి, పోల్చకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులు ఒక పిల్లోడు బాగా చదువుతున్నాడు, పక్కన పిల్లోడు నువ్వు బాగా చదవట్లేదు, నీ మీద మేము ఇంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాము, నువ్వు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నావు అని తిడుతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లోళ్ళు చదవకపోగా వాళ్ళలో మానసిక ఒత్తిడి పెరిగి వాళ్ళకి ఏమవుతుందంటే ఒక బాధ నిస్పృహలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అనేది పిల్లలతో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క సమస్యలను వీళ్ళతో షేర్ చేసుకొని ముందు జాగ్రత్తగానే మనం వాళ్ళని నివారించడానికి ఈ సమస్యను నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లలకి ఏంటంటే మనము కొంచెం చిన్నప్పటి నుంచి మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే విధంగా పెంచాలి. అంటే తల్లిదండ్రులు, ఇంట్లో తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇంకో కుటుంబ సభ్యులు కానీ మత్తు పదార్థాలు సేవించినట్లయితే పిల్లలు చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే తండ్రి సిగరెట్ తాగుతున్నాడు, నేను ఎందుకు తాగకూడదు, లేకపోతే తాతయ్య ఆల్కహాల్ తీసుకుంటాడు, నేను ఎందుకు తీసుకోకూడదు అని పిల్లల్లో ఈ లెర్నింగ్ అనేది దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చెడు స్నేహానికి కూడా అలవాటు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఏంటంటే మనము అట్లీస్ట్ వారానికి ఒకసారి అయినా 10 రోజులకు ఒకసారి అయినా వాళ్ళ స్నేహితులు ఎవరున్నారు, వాళ్ళ స్కూల్లో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడం అనేది అవసరం. వీళ్ళతో అట్లీస్ట్ రోజు ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి పిల్లలు పైన తల్లిదండ్రుల సూపర్విజన్ అనేది ఉండాలి, కానీ మరీ వాళ్ళ స్వేచ్ఛ భంగం కలగకుండా వాళ్ళని ప్రశాంత వాతావరణంలో ఎదగనిచ్చే విధంగా మనం స్వేచ్ఛనిస్తూనే మనం వాళ్ళని మంచి మార్గంలో వెళ్ళేటట్టు మనము చేయాలి. తర్వాత ఇలాంటి సమస్యలు, ముఖ్యంగా ఏంటంటే మనకు కొన్ని మానసిక సమస్యలపైన చాలామందికి అవగాహన లేదు. ఈ ADHD కానీ, ఆటిజం కానీ, బుద్ధిమాంద్యం కానీ అంటే ఏంటి అనేది మనము ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చినట్లయితే ఈ జబ్బుని మనం తొలి దశలో గుర్తిస్తాం, కాబట్టి నివారణ అనేది తొందరగా ఈజీ అవుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని సలహాలు సూచనలు పాటిస్తే మనము ఈ మానసిక సమస్యల్ని నివారించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు మందులు కూడా, మంచి మందులు, తర్వాత మంచి వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని థెరపీస్ ఎస్పెషల్లీ పిల్లలు ఏంటంటే రిలాక్సేషన్ థెరపీ కానీ, అవర్షన్ థెరపీ కానీ, తర్వాత కొన్ని ఇట్లాంటి పిల్లలు ఏంటంటే మట్టి కానీ, అంటే కొన్ని తింటుంటారు ఇట్లాంటి మట్టి తినడం కానీ, బలపాలు తినడం కానీ, లేకపోతే నాన్ ఎడిబుల్ సబ్స్టెన్స్ తింటుంటారు. వీళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు ఎవర్షన్ థెరపీ ద్వారా మాన్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా అధునాతనమైన వైద్య సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ పిల్లల్లో మనం మానసిక సమస్యలు నివారించడము, చికిత్సా మార్గాలు చాలా సులువైనాయని మనం తెలుసుకోవాలి. దీని ద్వారా మనం పిల్లలకు మానసిక సమస్యలు రాకుండా కాపాడడానికి అవకాశం ఉంది. విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏమిటి? విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే
ఈ మానసిక సమస్యలు అనేవి ఏంటంటే చాలా మందిలో స్టిగ్మా అనేది అంటే ఒక అంటరానితనం. మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే లేకపోతే వీళ్ళని తీసుకెళ్తే ఏదో మందులు అలవాటు అయితే ఒక చెడు భావన ఉంది, అది దాన్ని తొలగించుకోవాలి. ఈ నరాలకు సంబంధించిన ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రెయిన్ ఏంటంటే మనకు చాలా రకంగా ఒత్తిడి కూడా అవుతుంది, కాబట్టి దానివల్ల మనం వాళ్ళకు ఒక సరైన క్రమంలో మనం నివారణ మార్గాలు కానీ చికిత్సా విధానం ఇచ్చినట్లయితే మనం వీళ్ళని బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన ద్వారా ఏంటంటే ఇందులో రకాలు కానీ తర్వాత ఇలాంటి జబ్బులు కానీ తెలుసుకోవడం వల్ల మనం కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే తిరుగు పొరుగు వాళ్ళకి కానీ మనం ముందే మనం గమనించి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేందుకు ప్రోత్సహించండి. దానివల్ల ఈ మనకు మానసిక వికలాంగత్వం చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఇప్పుడు కాలు విరిగితేనే వికలాంగత్వము లేదా చెవులు వినపడకపోతేనే వికలాంగత్వం అనుకుంటారు, కానీ మనిషి మానసికంగా స్టేబుల్గా లేకపోతే అంటే ఆ శారీరక ఆరోగ్యంతో కూడా మానసిక ఆరోగ్యం లేకపోతే మనిషి వికలాంగుడి కిందకే మనం తీసుకుంటాము. సో కాబట్టి ఆ వికలాంగత్వం రాకుండా ఉండాలంటే మనం ఈ మానసిక వ్యాధులపైన అవగాహన కలిగి ఉండాలి. దీనివల్ల మన సొసైటీని ఇంకా బెస్ట్ సొసైటీగా మార్చడానికి అవకాశం ఉందని నేను చెప్తున్నాను.